వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ టెన్నిస్ సంచలనం సానియా బెర్జా ఆమె భర్త పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య గత కొన్ని రోజులుగా విడాకుల గురించి చర్చనీయాంశం అయింది అయితే ఈ విడాకుల వార్తలపై సానియా గాని షోయబ్ గానీ ఎక్కడా మాట్లాడలేదు కానీ రెండు రోజుల క్రితం సానియా మిర్జా విడాకులు వివాహానికి సంబంధించి ఇన్స్టాలో ఒక స్టోరీ పోస్ట్ చేసింది ఆ పోస్టులు చూసి సానియా నిజంగానే విడాకుల గురించి ఆలోచిస్తుందేమో అనే సందేహాలు వచ్చాయి ఇది జరిగి రెండు రోజులు కాకముందే ఆ సందేహాలు కాస్త నిజాలుగా మారాయి సానియాతో దూరంగా ఉంటున్న షోయబ్ మాలిక్ మరోసారి ఎక్కాడు పాకిస్తాన్కి చెందిన నటి మోడల్ సానా జావేద్ను పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించాడు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు గత కొంతకాలంగా జావేద్తో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి వీరిద్దరూ కలిసి ఒక ఫోటోషూట్లో సన్నిహితంగా కనిపించడం కరెక్ట్గా అదే సమయంలో సానియా హృదయం ముక్కలైంది అంటూ పోస్టులు కూడా పెట్టింది అప్పటి నుంచే సానియా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది ఈ ప్రచారం జరుగుతుండగానే షోయబ్ మరోసారి పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు షోయబ్కి ఇది మూడవ పెళ్లి రెండు వేల పదిలో ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ అదే ఏడాది సానియా మిర్జాని పెళ్లి చేసుకున్నారు అప్పట్లో సానియా షోయబ్ల ప్రేమ పెళ్లి ఒక సంచలనం వీరిద్దరికీ రెండు వేల పద్దెనిమిదిలో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు సానియా మిర్జా తన కుమారుడితో దుబాయ్లో ఉంటుంటే షోహెబ్ మాలిక్ మాత్రం ఎక్కువగా పాకిస్తాన్లోనే ఉంటున్నాడు ఇటీవల కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నా కూడా వీరిద్దరూ పెద్దగా పలకరించుకోలేదు తమ బంధంపై ఎప్పుడూ బయటపడిన సానియా షోయబుల్ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు రెండు రోజుల క్రితం కూడా పెళ్లి కష్టం విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ చేసింది దీంతో వీరి విడాకుల వార్తలు మళ్లీ గుప్పమన్నాయి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకునే వార్తల్లో నిలిచాడు షోయబ్ మాలిక్ అయితే ఇప్పటికీ వీరిద్దరూ విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు షోయబ్ పెళ్లి చేసుకున్న సనా జావేద్ కూడా ఇంతకుముందే వివాహం అయింది పాకిస్తాన్కి చెందిన సింగర్ను పెళ్లాడిన సనా గత ఏడాది విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి